జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అలు పెరగని పోరాట యోధుడు పేద ప్రజలకు బాసటగా నిలిచే ప్రజా నాయకుడు ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు రానున్న 2024 ఎన్నికలలో అఖండ విజయంతో గెలిచి ఏలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటున్నాం. రేపు జరిగేటువంటి ఏప్రిల్ 11 జరిగేటువంటి అసెంబ్లీ మరి ఏలూరు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఒకసారి నాకు అవకాశం అండి. ఇద్దరు మధ్యన ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచండి. మరి ఆ విధంగా ప్రజల యొక్క అవసరాలని ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి తెలియజేసుకుంటూ సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారిని నియమించి మనకి అందరికీ కూడా మంచి సుపరిపాలన అందించే విధంగా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే వినాయక చవితి పండుగ అందరికీ శుభాలు కలుగజేయాలని రెడ్డి అప్పలనాయుడు గారి గెలుపుకు వినాయకుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఏలూరు ప్రజలకు కార్యకర్తలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు జనసేన పార్టీ కార్యకర్తలు. రాష్ట్ర లీగల్ సెల్ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి పురుషోత్తం కుమార్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 9వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యదర్శి శ్రీమతి జి రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ సివిల్ క్రిమినల్ ఇతర రాజీపడ్డ కేసులు పరిష్కరించబడతాయని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కేకేవి ఉన్నికృష్ణ, స్పోర్ట్స్ సెక్రటరీ బార్ అసోసియేషన్ టి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారు పురుషోత్తం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్ గాను మొత్తం జిల్లాలో 38 బెంచ్లు వేశారు. అలానే ఏలూరులో 8 బెంచ్లు వేశారు. ఈ 8 బెంచ్ల్లో అన్ని మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ ఎవరికైతే ఈ కేసెస్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళంతా కూడా రేపు లోక్ అదాలత్ బెంచెస్ ని అప్రోచ్ అయ్యి కేసులు పరిష్కరించుకోవాలిగా కోరుతున్నాము. ఈ కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఇదే ఫైనల్ అవార్డు లోక్ అదాలత్ లో ఇచ్చింది. దాని మీద అప్పీల్ ఉండదు. సో సుప్రీంకోర్టు తీర్పుతో సమానము. త్వరగా మీకు ఫలితం వస్తుంది, సమయం ఆదా అవుతుంది, అలానే డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలిగా కోరుతున్నాను. అంతేకాక ఎక్సైజ్ కేసుల్లో కూడా 10 లీటర్ల కన్నా తక్కువ ఉన్న కేసెస్ కూడా పరిష్కరించబడడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరినీ కోరుతూ నమస్కారం. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఏలూరు, ఈ లోక్ అదాలత్లో ఎక్సైజ్ కేసులు కూడా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాంపౌండ్ ఫీ చెల్లించి ఎక్సైజ్ కేసుల్ని పరిష్కరించుకోవచ్చు. కాబట్టి ఎవరైనా ఎక్సైజ్ కేసెస్లో పోలీస్ వారు పెట్టినవి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ వారు పెట్టిన కేసులు కానీ ఈ లోక్ అదాలత్లో 10 లీటర్ లోపు ఉన్న క్వాంటిటీ ఉన్నటువంటి కేసుల్ని నిబంధనలకు లోబడి పరిష్కరిస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేవారు, ఎవరైనా వివరాలు కావాల్సిన వారు మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చు. కాబట్టి ఈ ఎక్సైజ్ కేసుల విషయంలో కూడా రాజీ చేసుకుని కాంపౌండ్ ఫీ చెల్లించి రాజీ చేసుకునేటువంటి అవకాశం ఉందని అందరికీ తెలియజేస్తాను. నమస్కారం.